ఈ మెంతి పిండి 2 స్పూన్లు పొడి పట్టాలి. పొడి చేయాలి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. మన జిడ్డుని బట్టి వేసుకోవాలి. చేసుకోవాలి మెంతి పిండిని. ఈ మెంతి పిండిలో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నైట్ పొద్దున్న చేయాలనుకో నైట్ నానబెట్టుకోవాలి, సాయంత్రం చేయాలనుకో పొద్దున్న నానబెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని పెరుగులో కలుపుకోవాలి. నానిన తర్వాత చూపిస్తాను. ఇట్లా కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుంటాం కదా, మళ్ళీ మనం పెరుగు వేసుకొని బాగా నానిన తర్వాత పెరుగు కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడు నేను చూపిస్తాను. పెరుగు కలుపుకోవాలి, మనకి ఎంత కావాలో అంత పెరుగు కలుపుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కలుపుతాను. దీన్ని బాగా ఇలా కలపాలి. ఇది నానిపోయింది, నేను పొద్దున్నే నానబెట్టాను, సాయంత్రం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసుకొని దీన్ని తలకు పట్టించేసుకోవాలి. నానబెట్టుకున్నది పెరుగు కలుపుకున్నాం కదా, నేను పొద్దున్న అంటే ఇది 1-4 గంటలు నానింది. 4-3 గంటలు నానితే సరిపోతుంది. ఇది ఇట్లా నానబెట్టేసుకొని దీంట్లో 2 స్పూన్లు పెరుగు కలుపుకొని దీన్ని ఇప్పుడు తలకు పట్టించేసేయాలి. ఇలా తలకు పట్టించేసుకొని కావాలనుకుంటే మెత్తగా వేసుకోవచ్చు. ఇది మెత్తగా నుండి బాగా పెరుక్కి ఇలా పట్టేస్తుంది తలకి. ఇట్లా మొత్తం ఇలా పట్టించేసేసి మనం ఒక అరగంట అట్లా ఎక్కువ నానబెట్టుకోకూడదు. ఒక అరగంట మరి ఎక్కువ నానబెట్టుకుని గట్టిగా అయిపోయి తల స్నానం చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ నీళ్ళు పడితే. ఒక అరగంట అయిన తర్వాత చేసేసేయాలి తల స్నానం. మనం రాసుకునే కన్నా ఎవరైనా రాస్తే ఇంకా బాగా పట్టిద్ది. నాకు వీలు లేక నేనే రాసుకుంటున్నాను. మన తలలో చుండ్రున్న పోతుంది, తొందరగా జిట్టు పెరిగిద్ది. మన జిట్టు కూడా ఫ్రెష్గా మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. నెలకు ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకుని మళ్ళీ నేను తల స్నానం చేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నేను ఈ కుంకుడికి వెళ్తానో తల స్నానం చేస్తాను. తర్వాత ఒక అరగంటకి 1/4 గంటకి తల స్నానం చేసేయచ్చు. ఇప్పుడు ఇన్ని కుంకుడికాయలు నాకైతే ఇన్ని పెడతాయి, జిట్టు తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువ వేసుకుని పెట్టుకోండి. దీన్ని నేను కొంచెం ఉడకబెడతాను. ఇప్పుడు దీన్ని ఇలా ఉడకబెట్టుకోవాలి. బాగా రసం దిగేదాకా ఉడికిపోతాయి. ఈ ఉడికిన తర్వాత మనం రసం పిండుకొని తల స్నానం చేయాలి. ఈ కుంగుడిగేలతో తల స్నానం చేయడం తెలిసే ఉంటుంది కదా, అట్లా చేయండి. నేను మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత నా జిట్టు ఎట్లా ఉందో చూపిస్తాను. పిండి తలకు పెట్టుకున్నా కదండి, ఒక అరగంట అలా ఉంచాను. తర్వాత తలస్నానం చేశాను. సిల్కీగా కుంకుడిగాయలతోనే చేస్తాను, నాకు అదే అలవాటు. కుంకుడిగాయలతో చేశాను. సిల్కీ చేసిన తర్వాత తలకి ఆరిన తర్వాత అదే రాలిపోద్ది. కొంచెం ఏమన్నా అక్కడక్కడ పొట్టులాగున్నా ఆరిన తర్వాత అదే రాలిపోద్ది. అది దాన్ని మనం ఇట్లా దిరిపేసుకుంటే కుంకుడిగా పిప్పు కానీ అవి పెట్టిన మెంతి పిండి కానీ చక్కగా రాలిపోద్ది. తల ఆరిన తర్వాత సిల్కీగా చిక్కు ఉండదు, బాగుంటుంది, బాగా వస్తుంది. ఇట్లా ఉంటుందండి జిట్టు. ఇట్లా చిక్కులా చక్కగా వచ్చేస్తుంది, మనకి బాగుంటుంది జిట్టు ఆరిన తర్వాత. బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది జిట్టు. మనకు తెలిసింది పెరుగుతూ ఉంటుంది. నెల నెల పెట్టుకోవాలి. ఒకసారి పెట్టేసి వదిలేస్తే అది పెరగదు, నెల నెల పెట్టుకొని అట్లా చూడండి. మీకు 3 నెలల్లోనే తేడా తెలిసింది, చిట్టు బాగా పెరిగిద్ది.
అట్లాగే నేను చెప్పినట్టు కొబ్బరి నూనెలో కూడా మెంతులు వేసుకొని రాసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా నేను అంతకుమించి ఏమి రాయనండి, అయ్యే రాస్తాను.